Hi andi namaste, nenu Jansi. Welcome to our channel Jansi Cooking Gardening Vlogs. Ee roju video vachesi marikonni tips tho malli mee munduku vachesanandi. Ee roju video entante chusara friends paper paina eppudaina meeru ila arbic case chusara friends chudandi deen valla chaala useful tips ayse nenu cheppabothunnanu. Video anedi skip cheyakunda chivar varaku chudandi. నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. న్యూస్ పేపర్ పైన ఇలా ఆర్బిక్ వేసి చూస్తే మనకి బోల్డన్ టిప్స్ అయితే ఉన్నాయి. అయితే చూసారా ఫ్రెండ్స్, బకీటు మొగ్గు అయితే దీని నిండా తెల్లగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇలా అయిపోయింది. దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలనేది నేను కొన్ని టిప్స్ ద్వారా చెప్పబోతున్నానండి. చాలా ఈజీగా తెల్లగా గారపట్టినటువంటి మరకల్ని మనం ఎలా శుభ్రం చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి తెల్లగా గారలాగా మచ్చల్లాగా ఉన్నటువంటి ఈ బకెట్ని మళ్ళీ ఎలా శుభ్రం చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. దీనిలో కొన్ని న్యూస్ పేపర్స్ అయితే నేను ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆర్బిక్ వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం ఆర్బిక్ వేసుకుంటూ ఈ పేపర్ అంతా కూడా కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో ఇలా వేసుకోవాలి. ఆర్బిక్ కలిపేటప్పుడు స్టీల్ వాటిల్లో వేసుకుంటే అది పాడైపోతాయి కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ వాటిల్లో వేసుకొని కలుపుకోవాలి. చేతికి గ్లౌజులు కానీ ఇలాంటి కవర్ కానీ చుట్టుకొని, గ్లౌజులు అందుబాటులో లేకపోతే మనం కవర్ అయినా ఇలా వేసుకొని ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా ఈ ఆర్బిక్ని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా మొగ్గు అయితే చూసారా ఫ్రెండ్స్, జిడ్డు జిడ్డుగా బాగా మరకలు అయితే ఉంది కాబట్టి ఈ ఆర్బిక్ వేసుకుని మొత్తం కూడా ఇలా అంతా కూడా శుభ్రం చేసుకుంటూ రుద్దుకోవాలి. ఇలా ఈ బకెట్ అంతా కూడా ఒకసారి ఆర్బిక్ వేసుకుని న్యూస్ పేపర్తో మొత్తం కూడా ఇదంతా కూడా ఇలాగా కలిసేలాగా ఒకసారి రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత కొంతసేపు నానబెట్టేసుకుని మనం మళ్ళీ శుభ్రం చేసుకోవచ్చు వాటర్తో. ఇలా న్యూస్ పేపర్ మీద ఆర్బిక్ వేసుకొని బకెట్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కూడా ఇలా ఆర్బిక్ వేసుకొని రుద్దుకొని 100% వరకు వర్క్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేస్తుందో. కొంతసేపు నానబెట్టుకున్న తర్వాత మనం వాటర్ పోసుకొని శుభ్రం చేసుకుంటే మీకే చూపిస్తానండి ఎంత బాగుంటుందనేది. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ మీద ఆర్బిక్ వేసి రుద్దటం వల్ల జగ్గు అనేది చాలా వరకు అనేది మురుకు అనేది పోయిందండి, జిడ్డు కూడా పోయింది. కొంతసేపు నానబెట్టుకొని ఇలా రుద్దుకోవటం వల్ల మనకి ఈ బకెట్కున్న అలానే మొగ్గుకున్న జిడ్డు మరకలు కానీ తెల్లగా ఉన్న మొండి మరకలు కానీ చక్కగా పోతాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో బకెట్ అయితే. చూడండి కొంచెంసేపుగానే మనం నానబెట్టుకొని ఇలాగా బకెట్ ఈ విధంగా కొంచెం ఆర్బిక్ వేసుకొని ఇలాగ మొత్తం కూడా అప్లై చేసుకొని మనం రుద్దుకోవచ్చు, శుభ్రంగా పోతుంది. మీరు కూడా ఈ టిప్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్, 100% అనేది వర్క్ అవుతుంది. చూడండి బకెట్ అంతా కూడా చాలా చక్కగా వచ్చేసింది, శుభ్రంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా కొంచెంసేపు మనం నానబెట్టుకొని వాటర్తో శుభ్రంగా కడుక్కున్నట్లయితే బకెట్ అనేది చక్కగా శుభ్రపడుతుంది. ఇది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొబ్బరికాయలు ఇంట్లో చట్నీ చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు కొబ్బరికాయలు కొట్టినప్పుడు చిప్పలు ఇవి పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా ఇవి ఎందుకు ఉపయోగిస్తారు అనేది నేను టిప్ చెప్పబోతున్నాను. కొబ్బరికాయ వచ్చినటువంటి ఈ పీస్ని మనం పారేయకుండా ఈ సింక్ అనేది కొంచెం మనం ఇంజర్లు వేసుకుని ఇలా మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. చాలా యూజ్గా ఉంటుందండి ఈ టిప్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే చూసారు ఫ్రెండ్స్, ఈ పీస్ అనేది మనం పానిచ్చకుండా చక్కగా ఈ మొల్ల ఉన్నటువంటి పాకుడైనా శుభ్రం చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత శుభ్రపడిందో. మనం ఇలాగ యూజ్ చేసుకోవచ్చు, ఆ కొబ్బరి పీస్ని పడేయకుండా మనం ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం నిమ్మకాయలు ఇంట్లో తెచ్చుకున్నప్పుడు నిమ్మ రసమే కాదండి, నిమ్మ తొక్కలు కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. ఆ టిప్ అనేది ఏంటనేది చూపిస్తాను. నిమ్మ తొక్క మీద సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకొని చక్కగా మనం ఇలా పైపుల దగ్గర, సింక్ దగ్గర పైపులు ఉంటాయి కదండి, ఆ పైపుల దగ్గర చక్కగా మనం ఇలా అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా పోతుందంటే, ఈ టిప్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ నిమ్మరసం అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం గొప్ప దాంట్లో దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ మనం మొత్తం కూడా శుభ్రం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ చక్కగా అక్కడ తుప్పు పట్టినటువంటి మరకలు కానీ ఏమైనా తెల్లగా ఉన్న మరకలు కానీ మొత్తం కూడా చక్కగా పోతుంది. 100%
మనకు వర్క్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఈ తెల్ల మార్కులు అనేది శుభ్రంగా పోయాయి మీరు కూడా యూజ్ చేయండి ఈ టిప్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇలాగ టైల్స్ మీద ఉన్నటువంటి తెల్ల మార్కులనైనా మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా నిమ్మ తొక్క మీద ఇదంతా కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు ఈ టిప్స్ అని నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది 100% వర్క్ అయ్యింది నాకైతే ఈ నిమ్మ తొక్క మీద కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా మనం అప్లై చేసినట్లయితే సింక్ దగ్గర ఉన్న పైపులు కానీ మన బాత్రూమ్స్లో ఉన్న పైప్స్ దగ్గర మాత్రం ఇవంతా కూడా మనం కొంచెం అప్లై చేసి కొంచెం వాటర్తో కడుక్కున్నట్లయితే చాలా శుభ్రంగా ఉంటుందండి ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా అనేది లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో మనం పడేసి ఆ నిమ్మ తొక్కలతో ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని సింక్ దగ్గర పైపులు కానీ బాత్రూమ్స్లో పైపులు కానీ ఇలా కడుక్కున్నట్లయితే చాలా శుభ్రంగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రష్లు మనం ఇలాగ వెడమైపోయినాయని పడేస్తూ ఉంటామండి బ్రష్లు పాడైపోయినాయని అలా పడేయకుండా పడేసే ముందు ఒకసారి ఈ టిప్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇదనేది మనకి సాఫ్ట్నెస్ ఎలా వస్తుంది అనేది ఈ టిప్ అయితే నేను చెప్పబోతున్నాను ఇలాగా చూసారా ఫ్రెండ్స్ ఎంత వెడవెడంగా వచ్చాయో పొల్లు అయితే ఈ పడేయకుండా మనకి యూజ్ఫుల్ టిప్ అని నేను చెప్పబోతున్నాను ఒక లోటా కానీ గ్లాస్ కానీ ఒకటి తీసుకొని దాంట్లో హాట్ వాటర్ పోసుకున్నానండి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది నేను వేసుకుంటున్నాను హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను కొంచెం మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి ఇలా బ్రష్ పెట్టి ఒకసారి ఇదంతా కూడా మనం కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం ఇలా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బ్రష్లు అనేది మనం ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇలా నానబెట్టుకున్నట్లయితే ఈ బ్రష్లో ఉన్నటువంటి క్రిములు కూడా చనిపోతాయండి సాల్ట్కి అలానే ఈ పళ్ళు కూడా ఎడమైన పళ్ళు కూడా చక్కగా దగ్గరకు వస్తాయి ఇలాగా ఈ టిప్ అనేది మీరు ట్రై చేయండి ఒక 10 నిమిషాలు మాత్రం మనం ఇలా నానబెట్టుకోవటం వల్ల బ్రష్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది పళ్ళు అనేది దగ్గరకు వస్తాయండి మీరు కూడా తప్పకుండా అనేది ట్రై చేయండి ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది 10 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది బ్రష్ అయితే చక్కగా దూరంగా ఉన్నటువంటి పళ్ళు కూడా దగ్గరికి వచ్చేసింది చూడండి ఎంత సాఫ్ట్నెస్ అనేది వచ్చేసింది బ్రష్కి ఇలాగా కొంతసేపు మనం నానబెట్టుకుని బ్రష్లు యూజ్ చేసుకున్నట్లయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అనేది చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ముక్కలు అనేది జిగురుగా ఉంటాయి కదండి ఆ జిగురు అనేది ఎలా పోతుందంటే పులిసిన పెరుగు ఒక స్పూను దానిలో వేసినట్లయితే ఆ పెరుగుకి ఈ జిగురు అనేది పోతుంది ఫ్రై కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ టిప్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూజ్ అనేది ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకేనండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్